వెల్కమ్ టు బి9 న్యూస్ నిజం మా ఇజం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం నందు పేద ప్రజల సంక్షేమం నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రం చేయని విధంగా కేసీఆర్ నాయకత్వంలోని తెరాస ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ఈ ఘనత కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీలత, ఎంపీపీ గరీబ్ బేగం, ఎంఆర్ఓ అమీన్ సింగ్, ఏఎంసీ వైస్ చైర్మన్ విఠల్ రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రమేష్ మరియు వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డెఫినెట్లీ ఒక 5 కోట్ల రూపాయలతోటి మండల కేంద్రాన్ని, సెంట్రల్ ఎయిడ్ కానీ, బస్టాండ్ కానీ ఇక్కడ వదలేము, తిరుగుతామని ఏదైతే ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చినామో ఆ హామీ కట్టుబడే మనం పనిచేసుకుంటాం. వేరే మీరు ఎప్పుడు అప్పవాలో మీరు పెట్టుకోవద్దు, చిన్న చిన్న సమస్యలు నాకు దృష్టి తీసుకురండి. కానీ బిఎన్ఎల్ మీరు ఏదో మీటింగ్లు పెట్టుకొని అన్ని పెట్టుకో, దయచేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, చిన్న చిన్న పెట్టుకొని ఏదో చేసుకోకండి, నష్టం మీరే ఉంటుంది. నేను ఒక్కరు చెప్తున్నా, పబ్లిక్ నుంచి వచ్చిన పబ్లిక్ నాకు ఏ నాయకుడు ఎవరు లేకుండా పబ్లికే నాకు నాయకుడు. దయచేసి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఇచ్చే గౌరవాన్ని కాపాడుకుని మీరందరూ కూడా మీకు నేను అన్ని విధాలు కాపాడుకున్న బాధ్యత నాది, మీకు ఇచ్చే గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తాను. ఆ రోజు ఎన్నికల్లో మాత్రం మంచి ప్రమాణమైన మెజార్టీలో గెలిపించింది. నాకు కూడా నెలకు 2 లక్షల జీతం వస్తారు. మా అక్క ఇళ్ళకు ఏదైనా ఇక్కడ చిట్టియాలు ఏం చేస్తారు, వచ్చేటప్పుడైతే తీసుకొని వచ్చి మిమ్మల్ని బయట మీద పోగడికి బయట దాకా చెప్పాలని ఇంకా ఇంటికి ఆటోలో పోతే ఎవరైనా తీసుకోపోతారంట అంటారు లేదా ఖాళీ చదువుతో పోవద్దని చెప్పి మరి నాకు వచ్చే తీసుకో ఒక చీర చిన్న చీర పెట్టుకున్నా మీరు పెద్ద మనసుతో అంగీకారించాలి. అంగీకారాన్ని అందరూ కూడా నాకు అవకాశం కలిగి ఇంకా 3 మండలాలు ప్రోగ్రామ్ పెట్టుకున్నా మాట్లాడాలన్నా కానీ ఇంకా పోయేది కాబట్టి దయచేసి మళ్ళీ గ్రామాల్లో కూడా వస్తా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేటువంటి తీసుకున్నప్పుడు డబ్బులు పేద ప్రజలు ఏదైతే కోరుకుంటారో డబ్బులు కట్టడం కూడా ముఖ్యమంత్రి గారి గురించి తీసుకెళ్ళాం. ప్రతి గ్రామంలో కూడా 50 ఏళ్ళు తప్పలేకుండా కూడా ఇస్తానని చెప్పి సభ అవకాశం కోసం అందరూ కూడా పేరు ధన్యవాదాలు. జై తెలంగాణ.